రవ్వాలనట్లేసున్నాలే. ఇదిగో మంగళ, ఇది నీకు బాగుంటుంది కానీ నీకంటే నాకే బాగుంటుంది. అందుకే అబ్బో ఇది ఎంత బాగుందో. ఇదిగో ఆడంగులు, ఏం చేస్తున్నారు? రెడీ అవుతున్నాం. రెడీ అవ్వాల్సింది మీరు కాదు, రెడీ చేయాల్సింది ఆ పిల్లని. దాన్నంటే ఎవరో ఒకరు రెడీ చేయండి. పొట్టాలబ్బాయ్ ఆగలగా, పెళ్లి కుదిరా అక్కడ. వీడికి ఏం అక్కడెట్టాలో ఇంకా తెలియనట్టు ఉంది. నువ్వేనట్టు పెళ్లి కుదరవే, ఏడు గౌడు గదిలాగా నీకెందుకు పెళ్లి? నేను కాదు, లోపలంది. ఎల్లైతే మరి నువ్వెందుకు కట్టాగా? ఏమైనా నువ్వు క్రియేటివ్, ప్రేమించడానికి చేసుకోగలుగుతున్నావు. పెళ్లి కుదిరావరమ్మా. నేనే. పేరేట? సులోచన. అదేటమ్మా బుద్ధిగా ఆలోచన లేని పని చేస్తున్నావు. వాడే ఎవడ్రా నువ్వు? ఇంటి ఓనర్ ని. మరి కాలు ఎందుకు పట్టుకున్నా? అమ్మా రే కొండబాబు. ఆ వస్తున్నా. అచ్చరే ఏడేవడే చెప్తాడు. ఏంటి బయట మరి వస్తానయ్యా. ఇక అంతా నీ కృషి మీద ఆధారపడి ఉంది బాబాయ్ గారు. ఊరుకోవయ్యా, పెళ్లి కొడుకంటే ఎక్కడైనా సిగ్గుపడాలి గాని ఇలా బాధపడతారా? బాధపడడం ఏంటండి, భయపడి చచ్చిపోతుంటేను. సుందరం ఎందుకే అంతలా భయపడిపోతాం? మేమంతా లేవు. ఎందుకు గోతులు దింపడానికా? మీ అందరికీ నా మీద ఎంత కక్ష కాకపోతే పాతికేళ్ళగా కాపాడుకొస్తున్న ఈ ప్రాపర్టీని ఇవాళ ఒక రాక్షసికి రాసి చేస్తారా? సుందరం తప్పదయ్యా, ఊరుకోవయ్యా. కడుపొచ్చిన ఆడదానికి నొప్పులు, పెళ్ళైన మగాడికి తిప్పలు, తప్పవయ్యా. మేమందరూ పెళ్ళిళ్ళు చేసుకోలేదు. మీ సంగతి వేరు, నా సంగతి వేరు అండి. అల్లుడు అల్లుడు, జరిగిపోయిన పెళ్లికి బాధ్యాలెందుకు? జరగవలసిన కార్యాన్ని గురించి ఆలోచించు. ఏమండి, వీళ్ళకంటే సరే బుద్ధి లేదు, కనీసం మీరైనా ఓసారి ఆలోచించద్దు. మా ఆవిడ చెప్పింది ఆచరించటమే కాని ఆలోచించే అలవాట్లేదు. ముందు ముందు నీకే అలవాటైపోతుందిలే. అబ్బా ఏటిది మెత్తగా ఉంది. అది కాదండి, శోభన గదిలో పాలు తాగాలా నీళ్లు తాగాలా అని అడుగుదామని వస్తున్నాను. ఇంతలో మీరే చెప్తా. తోరణాలు కట్టగానే పెళ్ళి కాదు, గదిలోకి నట్టగానే శోభనం కాదు. బెదిరించి పెళ్లి చేసేసుకుంది, కొవ్వించి కాపురం చేద్దాం అనుకుంటుందేమో. అమ్మో నా సంగతి ఇంకా తెలియదు దీనికి. చెప్తా ఇక్కడ దాక్కున్నావా? అబ్బే ఇది అదేం కాదు, పంచు జారిపోతుంది పైకి కట్టరా ఎదవా అంటే బియ్య బస్తా మూట కట్టినట్టు పురికొస్తాడుతో గట్టిగా కట్టేశాడు. ఊపిరి అడిగి చస్తున్నాను. అంతేనా అంటే? అదేంటి మొత్తం నువ్వే తాగేశావు? నేనిస్తే మీరు తాగరుగా? నువ్విస్తావేమో, నేను తాగనని చెప్దాం అనుకున్నా. మీరు తాగరని నేనే తాగేశాను. సరే ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, గదిలోకి నెట్టారుగా, ఈ పూటకి ఏదో మూల పడుకుని పొద్దునే ఆఫీస్కి వెళ్ళిపోతాను. అబ్బా అది కాదండి, ఇవాళ మన ఈ జాయినింగే వద్దనేది. ఇలాగైతే నేను బయట పడుకుంటాను.
సరే ఇప్పటికే మీ గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. శోభనన్నాడు కూడా బయట పడుకున్నారే అనుకోండి, అప్పుడు ఒకే రకంగా అనుకుంటారు. తర్వాత మీ ఇష్టం. చూపిన బెట్ట చాలు గాని రండి. బెట్టాక రెట్టా, నేను మాత్రం ఇక్కడ పడుకోను. అదిగో అక్కడ చాప వేసుకుని పడుకుంటా. అయితే ఊళ్ళో వాళ్ళని అనుకోవడంలో తప్పేం లేదన్నమాట. ఇదిగో లైట్ ఆపుకో, నాకు నిద్ర పట్టదు. ఉంటే నాకు నిద్ర పట్టదు. ముందు లైట్ అయ్యి. కరెంట్ పోయింది. కరెంట్ పోలా, మనమే ఫీజులు వీకేసాం. కరెంటు పోతే బయటకు వస్తాం. చూడు నా పరిస్థితి ఏంటి. టవర్ కనిపించి 3 రోజులు అయింది, 150 బ్యాలెన్స్. ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదురా. క్యాష్ లేకపోతే ఏంటి, గోల్డ్ ఇచ్చినా పర్లేదండి. అమ్మాయి గారి గాజులు కానీ దుద్దులు కానీ ఇంత సత్తుకుపోతానండి. పాపాయ్ గారు ఊరే ఊరే తాళి కట్టేవాడిని మాత్రమే మూడంటారా. కానీ ఇప్పుడు నాకు నువ్వు అంతకన్నా మీరు బాగా టెన్షన్ లో ఉంటున్నారు. కసేపు ఏం చేయమంటారా? ఓకే నాకు తెలియక అడుగుతాను. నీ పెద్దవాళ్ళకి కానీ మతి కానీ లేదేటండి. నీకు శోభన ఏంటండి అసహ్యంగా నిన్ను. ఎవరండి అది? నా మొగుడు. మరి ఫస్ట్ మ్యారేజ్ అన్నారు, ఉండండి బాబాయ్తో చెప్తాను. నిన్ను ఏమండి చల్లేస్తోంది? నాకు భయం వేస్తోంది. ఇదిగా పచ్చ షర్టు. నన్నా హలో, నన్నా పిలుస్తున్నారు. నన్నా ఏమండి పిలుస్తున్నారు? హలో బామర్ది. నన్నా అవును నిన్నే రా నా బుజ్జి గచ్చి బామర్ది. అత్త మామ బాగున్నారా? నీ చెల్లెలేమంటోంది? నిద్దట్లో కూడా నన్నే కలవరిస్తోందా? ఏం దిగులు పడద్దని చెప్పు, రేపు దసరా పండగకి వచ్చేస్తాను. ఈసారి శోభన మాత్రం మిస్ అయ్యేది లేదు. డబ్బులేమైనా అవసరం ఉంటే టెలిగ్రామ్ కొట్టు, మనీ ఆర్డర్ చేస్తాను. సరేనా? నీ చెల్లిని మాత్రం ఇల్లి మరీ అడిగానని చెప్పు. టాటా చీరియో బాయ్ బాయ్. ఎవరండి ఆయన? ఎవడో సంతలో సత్రకాయగాడు. మరి మీ బంధువు ఏనట్టు మాట్లాడేశారు? ఈ విధవలంతా తొక్కుకుంటూ తోసుకుంటూ బస్ ఎక్కుతారు. కిటికి పక్కన సీడు దొరకగానే ఏ రంభనో రమ్యాకృష్ణనో ఊహించుకుంటూ నిద్రపోతారు. లేజీ ఫెలోస్. ఇప్పుడు మనం ఇచ్చిన షాక్ కి నిద్రమత్తంతా వదిలిపోయి వాడూరెళ్లే వరకు మనం ఎవరా అని ఆలోచిస్తూ జుట్టు పీక్కుంటాడు. వాడిని కన్ఫ్యూజ్ చేస్తే మీకు ఏమిటి లాభం? లాభమా? మనకి టైంపాస్ ఫంక్షన్, వాడికి మెంటల్ టెన్షన్. ఆనందమానంద మాయే మది ఆశల నందన మాయే తలిలలిలలిలలిలాలి. ఇంకో భారతలు బతకస్తుంది, వాడికి షార్ప్ ఒక జర్కెలా ఇస్తాను వచ్చిస్తుంది. హలో నన్నా. ఏమండి ఎవరు పిలుస్తున్నారు? హలో బామ్మగారు. బామ్మరా రేపు దసరా తప్పకుండా మీరు మా ఊరు రావాలి. మీకోసం మీ చెల్లెలో పళ్ళు బయటెట్టుకుని మరీ ఎదురు చూస్తుంటది. వచ్చేటప్పుడు నా హీరో అనేది అంటే మర్చిపోకండి. అవసరమైతే ఫోన్ చేస్తాను. కట్టంలో బ్యాలెన్స్ డబ్బులు కవర్ లో పెట్టి పోస్ట్ చేయండి. ఉంటారే, బాయ్ బాయ్, సీ యు టాటా. ఎవరండి ఆయన? మీ బావగారా? బావా గేవా, ఎవడ సోడా సోది అదవా. ఈ ఎదవలందరికీ పని పాట ఉండదు. ఇలా సిగరెట్లు సింగిల్ టీలు తాగుతూ ఇలా బస్ స్టాప్ నిలబడి పాసింజర్లు అందరినీ టీచ్ చేస్తుంటారు. అందుకే ఓ బాక్సింగ్ షాట్ తో సిక్సర్ కొట్టా. ఈ పాటికి ఈడెవడా అని ఆలోచించి పిచ్చెక్కి ఏ బస్ కింద తలకాయ పెట్టేసి ఉంటాడు. పాపం అతను నడిపిస్తే మీకేం లాభం? వాడికి మెంటల్ బ్రేకింగ్ మరి టైం పాసింగ్. ఆనందం ఆనందమాయే మది ఆశల నందనమాయే. ఎవరండి ఆయన? మోసగాళ్ళకి మోసగాడా? నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యా. ఎలిమెంటరీ స్కూల్లో ఎక్కాలు నేర్చుకునేటప్పటి నుంచి మంచి దోస్తు. మీకంటే చాలా చిన్నవాళ్లే ఉన్నాడే. చాలా సార్లు ఫెయిల్ అయ్యాడయ్యా, అందుకని అలా ఉండిపోయాడు. హరికథలు చెబుతున్నారా? అరి
కథలు కాక నీ లెవెల్కి సినిమా కథలు చెప్పమంటావా? బస్టాండ్లో నుంచి పోస్టుకోలు కబుర్లు నువ్వును నీ మొహాన్ని పేపర్ ఒకటి పోయా.